వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అనుకుంటా. అవునండి, దానికి బోల్డ్ ప్రాసెస్ ఉంటుంది కదా, రాజ్యాంగ సవరణలు చేయాలి కదా. రెండోది అక్కడ కూడా బలాబలాలు ఆమోదం రావాలి కదా. ఇప్పుడు ఈయన ఎవరు నితీష్ కుమార్ మటుకు మద్దతు తెలిపాడు జమీల్ ఎన్నికలకు. ఇంతవరకు తెలుగుదేశం కూడా మద్దతు తెలిపినట్టుగా నేను చూడలేదు. చాలా ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ కూడా బలపరిస్తే ఎక్కువ లేవు, ముఖ్యమైనవి ఈ రెండు పార్టీలే. నితీష్ కుమార్ బయటపడి చెప్పాడు కానీ చంద్రబాబు నాయుడు ఇంతవరకు జమీల్ ఎన్నికలు మంచిదని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ దాని ప్రకారం జరగడానికి తెలుగుదేశం ఒప్పుకుంటుందా లేదా, నాకు ఉండే సందేహాలు నాకు ఉన్నాయి. కొన్నిసార్లు అనుకూలంగా ఉండొచ్చు, కొన్నిసార్లు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే కానీ దేశంలో ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తాయి దీన్ని ఖచ్చితంగా, వామపక్షాలు వ్యతిరేకిస్తాయి. ఎందుకంటే భారత రాజ్యాంగంలో అసెంబ్లీ పాత్ర వేరు, పార్లమెంట్ పాత్ర వేరు. ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అది రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధమైన ఆలోచన. ఒక అసెంబ్లీ రద్దయితేనేమో పార్లమెంటు ఎన్నికల వరకు దాన్ని కొనసాగించాలి. కొనసాగించడం అంటే గవర్నర్ పాలనే కదా, అంటే కేంద్రం పాలించడమే కదా ఒక రాష్ట్రంలో ఉదాహరణకు. రెండవది కేంద్రంలో రద్దయితే, కేంద్రంలో రద్దయితే అవసరం లేకపోయినా ఆంధ్ర అసెంబ్లీలను రద్దు చేయాలి. అది అసెంబ్లీకి ఎన్నుకున్న ప్రజలకు అది ఏమైనా అనుకూలమా? దేశంలో కాంగ్రెస్ పాలన ప్రభుత్వాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు భారతదేశం సింగిల్ పాయింట్ సింగిల్ సెంటర్డ్ కాదండి, యూనిటరీ కాదు. ఇప్పుడు దీని ద్వారా రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని వాళ్ళు మార్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్లో దీనికి తీవ్ర ప్రతిఘటన వస్తుంది. అంటే వీళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి అది తీసుకుంటే మెజారిటీ సరిపోతుందా లేదా, లేదంటే మెజారిటీ అందరూ ఓటు చేస్తారా లేదా. వీళ్ళకి అప్పటిలాగా 320-330 ఏం లేదు. వీళ్ళందరూ బలపరిస్తే వాళ్ళకు కనీసమైన మెజారిటీ ఉంది. అసలు సింపుల్ మెజారిటీ కూడా లేదు తెలుగుదేశం. వాళ్ళు బలపరచకపోతే తెలుగుదేశం, తర్వాత జేడీయూ బలపరచకపోతే మరి నిజంగా వాళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ కూడా దీని సుముఖత వ్యక్తం చేయడం ఇంకొక 5 సంవత్సరాలు భరించడం ఎందుకలే 27లో చూసుకుందామని. ఇన్ ప్రిన్సిపల్ అది కాంగ్రెస్ ఇప్పుడు ముందు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలే రద్దు చేస్తారు నేను అనుకోవటం. మనం ఊహాగానం ఎందుకు, ఆ పార్టీలు ఎలా స్పందిస్తే మనం చూద్దాం. కానీ గతంలో మాటకు వీళ్ళు ఇన్ ప్రిన్సిపల్ ఇది తప్పు అని చెప్పారు, నేను కూడా రాశాను. అది భారత రాజ్యాంగం ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగం 2వ అధికరణం చెప్తున్నప్పుడు రాష్ట్రాల సమాఖ్య, అది ఏకైక సమాఖ్య కాదు. రాష్ట్రాలను దెబ్బతీసి కేంద్రీకృత పెత్తనం పెంచడం బీజేపీ ఆలోచన. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే రేషను, అల్టిమేట్గా ఒకే పార్టీ, ఒకే ఐడెంటిటీ, ఒకే పార్టీ, ఒకే మతం, ఒకే మోడీ. ఇది వాళ్ళ సింపుల్ ఫార్ములా. ఫైనల్ అది. దీనికి వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? ఇంకోటి కూడా చెప్తున్నా, దీనికి ఒక కారణం ఏమంటే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు 2 రాష్ట్ర అంటే కేంద్ర రాష్ట్ర ఎన్నికలు కలిసి జరిగితే 77% సందర్భాల్లో ఒకటే పార్టీకి అనుకూలంగా వచ్చిందట. అక్కడ వేసిన వాళ్ళే అదే స్టాంపు, ఇక్కడ కూడా అప్పుడు స్టాంప్ అని బటన్ నొక్కడం అని ఒక అభిప్రాయం అది. కానీ అప్పటికిప్పటికీ దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రాంతీయ పార్టీకి వచ్చిన ఆప్ కూడా పంజాబ్ గెలుచుకోగలిగింది. అందువల్ల నేను అనుకోవటం దీన్ని ముందు లోక్సభ సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని రాజ్యాంగ మౌలిక స్వభావానికి అనుకూలమా లేదా అని వాళ్ళు సమీక్ష కూడా చేయొచ్చు. అది చట్టం అయ్యాక చేస్తారు. సరే, ఒకవేళ ఇది కానీ ఒక చట్టం అయ్యి క్యాబినెట్లో శీతాకాల సమావేశాలు అంటున్నారు, ఒకవేళ అదే కానీ జరిగితే మిగతావన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రద్దు చేసుకుంటే ఎన్నికలకు వెళ్ళడమైనా 2 సంవత్సరాల్లో రద్దు చేసుకోవడం రద్దు అయిపోతుంది, ఆటోమేటిక్ అయిపోద్ది. ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయో అప్పుడు అది మీరు ఒకసారి ఊహించండి. 28 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. అవును, ఇప్పుడు 62 వరకు 67 వరకు అలా జరిగిందండి. ఎందుకు జరిగింది నేను అది కూడా చెప్తా. ఎందుకు జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ అత్యధిక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి వాళ్ళు జరగనిచ్చారు. వేరే ఒకటే పార్టీ పెద్ద పార్టీలు అంతగా లేవు. 67 నుంచి ఈ దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు వచ్చాయి. 67లో 7 రాష్ట్రాల్లో వచ్చాయి. 77లో అసలు కేంద్రంలోనే కాంగ్రెస్ ఓడిపోయింది. 87 నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు కేంద్రంలో కూడా వచ్చాయి. కాబట్టి ఒక బహుళపక్ష మిశ్రమ ప్రభుత్వాలు రాజకీయం వచ్చిన తర్వాత ఏదో పార్టీ వచ్చి కేంద్రంలో రాష్ట్రంలో మేమే ఉండాలి, ఒకటేసారి ఎన్నికలు పెడతాము అంటే సహజంగా ఇతర పార్టీలు ఒప్పుకునేటటువంటి అవకాశం ఉండదు. ఎలా చర్చ పెడతారు? బీజేపీ కూడా చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు వాళ్ళందరూ క్లోజ్ చేసుకుంటూ వెళ్తారు. బీజేపీకి అబ్జల్యూట్గా ఉండే ఒక 5-6 రాష్ట్రాలే ఉంటాయి. 5-6 రాష్ట్రాలు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకోదలుచుకుంటే అలా చేసుకునే కదా. చంద్రబాబు ఒకసారిను, తర్వాత ఈయన ఎవరు NTR ఒకసారి దెబ్బతిన్నాడు 89లో. కాబట్టి ముఖ్యమంత్రులుగా భయం ఉంటుంది.
నితీష్ కుమార్ కథ వేరు. ఆయన ఎట్లా అయినా మొగ్గ పిల్లి మొగ్గ లేయగలుగుతారు, ఎటైనా మారగలుగుతారు. మౌలికంగా ఫెడరల్ విధానం ఉన్న ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు కూడా దాన్ని ఒప్పుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. పార్లమెంట్లో ఆర్థిక పరమైన అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉంటాయి కదా సార్. ఎట్లా? బడ్జెట్ పరంగా కూడా ఎలక్షన్కి కొన్ని వందల కోట్లు మేము ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఇది ఒకేసారి జరిగినప్పుడు సార్ ఒక రాష్ట్ర బడ్జెట్ ఈ రోజుల్లో 2 లక్షల కోట్లు, దాన్ని అర్ధంతరంగా రద్దు చేసి ఇప్పుడు ఆ ఒక ఉదాహరణకు ఒక ప్రభుత్వం పడిపోయింది, ముఖ్యమంత్రి మెజారిటీ కోల్పోవడం వల్ల వేరే ప్రభుత్వం ఏర్పడలేదు, అప్పుడు ఏం జరుగుతుందండి? అప్పుడు 2 ఏళ్ల పాటు గవర్నర్ పాలన కొనసాగితే, లేకపోతే రాష్ట్రపతి పాలన కొనసాగితే అది ఏం జరగాలి? అప్పుడు మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక బ్యాచ్గా ఎన్నికలు పెట్టాలి. అనేక సిఫార్సులు ఉన్నాయి అక్కడ దాంట్లో. లేదు, ఇప్పుడు 1996-98 మధ్యలో 3 సార్లు ఎన్నికలు జరిగింది. 96లో 97లో జరిగాయి, 98 మళ్ళీ 99, 3 సార్లు పార్లమెంట్ ఎన్నికలు, 3 సార్లు శాసనసభలన్నీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టాలండి నడుస్తున్న శాసనసభలు. ఈ దేశంలో అసలు అనేక అంశాలు, ఇప్పుడు కాశ్మీర్లో పరిస్థితి వేరు, తమిళనాడులో పరిస్థితి వేరు, ఈశాన్య రాష్ట్రాల్లో వేరు, అనేక రాష్ట్రాల్లో అనేక పరిస్థితి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది కాదు అసలు. వన్ నేషన్ విత్ మెనీ స్టేట్స్, విత్ 28 స్టేట్స్, అది గుర్తుపెట్టుకోవాలి. వన్ నేషన్ అనేదే మనం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం రెండు ఉన్నాయి. కానీ మీరు భిన్నత్వం నేను చూడను, ఏకత్వమే చూస్తానంటే ఎలా కుదురుతుంది? ది కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. ఈవెన్ రాజ్యసభకు కూడా ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు రాజ్యసభకు కూడా ఒకటేసారి పెడతారా? ద్వైవార్షిక ఎన్నికలు 1-2 ఏళ్ళుగా అవి అయిపోగానే జరుగుతాయి. రాజ్యసభకు ఇంతకాలం నుంచి అలాగే జరుగుతున్నాయి కదా. మరి రాజ్యసభ ఎన్నికలు వచ్చినా నోటిఫికేషన్ ఇస్తారు, పనులు కౌన్సిల్ ఎన్నికలు వచ్చినా పనులు మానేస్తారు. మరి ద్వైవార్షిక ఎన్నికలు కూడా ఒకేసారి. ఇందులో ఏమైనా రాజకీయ అంశం ముడిపడి ఉందా? పూర్తిగా రాజకీయ అంశమే, దేశం అంతా ఒకటే గొడుగు కిందకి తేవాలి. అదంతా అది సాధ్యం కాదు అని మీరు అంటున్నారు కదా, అంత ఈజీ కాదు అన్నప్పుడు ఎందుకు తేడానికి చూస్తారు? తప్పకుండా ప్రయత్నం, వాళ్ళు అన్నీ చేస్తారు కదా. వాళ్ళు ఇప్పుడు కాశ్మీర్లో 370 రద్దు చేశారు, మళ్ళీ మేము పునరుద్ధరిస్తాము తగిన పరిస్థితులు రాగానే అని చెప్తున్నారు. ఉదాహరణకు అనేక రాజ్యాంగ అంశాలు చర్చకు వస్తున్నాయి కదా. రాజకీయ ప్రయోజనం కోసము దేశవ్యాప్తంగా అంతా తమ గుప్పిట్లో ఉండాలనే దానికోసం వాళ్ళు చేస్తున్నారు. అంతకంటే దాంట్లో రెండో అభిప్రాయమే లేదు. మీరు ప్రధాన పార్టీలు ఏవి? ఒకటి రెండు, తెలుగుదేశం, జేడీయూ తప్ప మరెవరు ఎందుకు లేరు బీజేపీతో? తెలుగుదేశం కూడా ఎలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో పోయిందో మనకు తెలుసు. అనివార్యంగా ఇంకా జీవన్ మరణ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ చేరారు. ఇంకా ఏ పార్టీ చేరింది నాకు చెప్పండి. జేడీయూ వీళ్లతో 2 సార్లు, అక్కడ 2 సార్లు. ఈ దేశంలో ఏ ప్రధానమైన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టి, ఐ మీన్ కలవడానికి సిద్ధమైంది? అందరు బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఎంతసేపటికే దేశమంతా తమ ఆధిపత్యం తమ చేతుల్లో ఉండాలి. ఇంకా ఒక మతం, మొన్న ఆర్ఎస్ఎస్ ఆయన చెప్పినట్టుగా హిందుత్వ రాజకీయాలు, కేంద్రీకృత పెత్తనం, ఇది తప్ప వేరే బీజేపీతో ఎవరు? ఒరిస్సా ఉంటాడని ఆయన ప్రత్యక్షంగా లేడు, వ్యతిరేకంగానే ఉన్నాడు ఆయన. అక్కడ ఒరిస్సాలో ఎన్నికల్లో వాళ్ళిద్దరే కదా తలపడింది. అది వాళ్ళు అనుకున్నట్టుగా భారతదేశాన్ని ఇంతవరకు అంటే భారతదేశంలో దేశమంతా పైనుంచి కింది వరకు ఒకరే పాలించింది చాలా తక్కువ అండి. అక్బర్ చూడాలి, చాలా కీలకమైన ఆమోదం ఇది. మరి ఏమవుతుందో చూడాలి. ఇది తప్పకుండా నా అభిప్రాయం నేను చెప్తున్నాను. రాజ్యాంగ రీతి అది భారతదేశ స్వభావానికి విరుద్ధం. చాలా అధికరణాలు మార్చాలి. అన్నీ మార్చడానికి కావాల్సినంత మెజారిటీ వీళ్ళు కూడగట్టుకోవడం కూడా సమస్య అవుతుంది. రాజకీయ పార్టీలు కూడా భిన్నమైనటువంటి వైఖరులు తీసుకునే ఛాన్స్ ఉంది. అసలు సుప్రీంకోర్టు ముందుగానే, ఐ మీన్ బిల్లు అమల్లోకి వచ్చే లోపలే వాళ్ళు ఆపేసినా ఏం ఆశ్చర్యం లేదు. ఇదేదో త్వరగా అయిపోతే బాగుండు, ఇలా అయితే బాగుండని కానీ ఓడిపోయిన వాళ్ళు అందరూ అనుకునే ఛాన్స్ ఉంటుంది కదా. వాళ్ళు అనుకుంటే కూడా ఉపయోగం ఉంది. మధ్యలో ఎన్నికలు రావడం బీజేపీకి ఉపయోగమే, కానీ అదే నేను చెప్తుంది. అదే రాజకీయ వైరుధ్యం అక్కడే. తనకు మెజారిటీ రాలేదు కాబట్టి 2 ఏళ్లలోనే ఎన్నికలు పెట్టి మళ్ళీ పూర్తి మెజారిటీతో వద్దామని నరేంద్ర మోదీ అనుకోవచ్చు. కానీ చంద్రబాబు ఎందుకు అనుకోవాలి? ఉదాహరణకు ఇంకొక ఆయన నితీష్ కుమార్ అనుకోవచ్చు, త్వరలో ఆయనకు ఎన్నికలు వస్తాయి. కానీ వన్ ఇయర్లో రావాలి ఆయన. 1 ఇయర్ కాకుండా ఇంకో 1 ఇయర్ రాగాలి దీని ప్రకారం. ఇద్దరు ప్రధాన మద్దతుదారులను మీరు తీసుకుంటే ఇవన్నీ ఎలా ఉదాహరణకు? కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ముచ్చట పడుతున్నారు. ఇంకోటేమో బేసిక్గా హిందూ ఆర్ఎస్ఎస్ బీజేపీ థీరీ ప్రకారం అఖండ భారత్, అసలు ఈ దేశంలోనే కాదు ఇంకా ఆఫ్ఘనిస్తాను, నేపాల్, బంగ్లాదేశు, పాకిస్తాన్ ఇవన్నీ కూడా కలిపి అఖండ భారత్ ఒకటి ఏర్పాటు చేయాలి. దేశాన్ని 100 రాష్ట్రాలుగా మార్చాలి. 100 రాష్ట్రాలు ఇప్పుడున్న 28 కాదు,
వంద రాష్ట్రాలుగా మార్చి ఇదంతా కూడా అక్కడి నుంచి అలక్ నిరంజన్ అని ఒకరు పాలించాలి అనేది వాళ్ళ తీరి. ఒక మానవాద భావన కూడా ఉంది దీంట్లో. ఇది జరుగుతుందని నేనేమో. ఒకవేళ జబిలీ అయితే 2027 సార్ అవితే అది కూడా మోదీ గారి మీద ఆధారపడి ఉంటుంది. సర్వము తానైన వాడేవాడని అంతా ఆయన అంతే. ఏదైనా పెట్టవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇంకా అందులో బిల్లులో పెట్టే ప్రొవిజన్స్ ఎలా ఉంటాయని దాన్ని బట్టి అని నేను అంటున్నా. అంటే మీకున్న అంచనా ప్రకారం 2 ఇయర్స్ అండి. అంటే ఇప్పుడు మెజార్టీ లేదు కాబట్టి అంతే. ఓకే, ఇప్పుడు 5 ఏళ్ళు అని నిర్దిష్టంగా చాలా సమస్య ఉంది వర్మ. ఇప్పుడు ఒక పడిపోయిన ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలి ఎప్పుడు అన్నది కీలక సూత్రం అండి. ఇప్పుడు ఏముంది, శాసనసభ పార్లమెంట్ సమావేశాల మధ్య 6 నెలలకు మించి వ్యవధి ఉండకూడదు అని ఉంది. మీరు 6 నెలలకు మించి మీరు వ్యవధి కల్పించడానికి కూడా ఇందులో ప్రొవిజన్ పెట్టాలి. ఓకే, డెమోక్రసీ అంటే ఏంటి, బై ది పీపుల్, ప్రజలు ఎన్నుకోవాలి. కానీ మీరు ఇప్పుడు అవి రెండు ఒకేసారి జమీలుగా జరగాలంటే వీటి కాలపరిమితి ముగిసిపోయినా ఇవి కూలిపోయినా ఆ డేట్తో కోయిన్సైడేట్గా పెట్టాలి. సో అది అది మునిగితే ఇది మునగాలి, ఇది మునిగితే అది మునగాలి. అవసరమా ఈ దేశానికి అసలు? కావా నిజంగా ఇంత వైవిధ్య భరితంగా ఎక్కడి ఒక తలపై రూమీ టోపీ, ఒకపై తలపై గాంధీ టోపీ, క్యాభాయ్ అని అంటాడు ఒకడు, ఏమోయ్ అని అంటాడు ఒకడు అని ఇంత వైవిధ్యం ఉంది ఈ దేశంలో. ఇప్పుడు నడుస్తూనే ఉంది కదండి 67 నుంచి, ఇప్పుడు మనం 2024 వచ్చాము. ఏదైనా దీనివల్ల మాకు సమస్య వచ్చిందని ఎవరిని ఫిర్యాదు చేశారా? ఇంకొకటి ఏంటి తెలుసా, అన్ని ఎన్నికలు ఉత్తరోత్తర పంచాయతీ ఎన్నికలతో సహా ఒకటేసారి జరగాలంట దేశంలో. ఎన్నికలని ఏదో బటన్ నొక్కితే అయిపోతాయని అనుకుంటున్నది ఇది. వికేంద్రీకరణ సిద్ధాంతానికి ఇది వ్యతిరేకం. ఓకే, ఇప్పుడు మీరు ఎందుకు పవన్ కళ్యాణ్కి అవార్డు ఇచ్చారు? ఉదాహరణకు 13,000 గ్రామాల్లో సభలు పెట్టారని, అంటే గ్రామ స్వరాజ్యం అని దాన్ని అక్కడి దాకా తీసుకుపోయారని. మీరు అసలు రాష్ట్రాలనే గుర్తించకుండా ఇంకా రాష్ట్రాలన్నీ కూడా ఒకటే విధంగా ఉండాలి, ఒకటే